స్థానిక ఎమ్మెల్యే వైఖరి చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని విజయనగరం టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. టీడీపీ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు కనకల మురళీ మోహన్ మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే కోల్గట్ల వీరభద్రస్వామి వార్డు పర్యటనలో ప్రోటోకాల్ విస్మరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనపై ఎమ్మెల్యే మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. పట్టణ ప్రజలు నీటి ఎద్దడి లేకుండా 200 రూపాయలు 6000 రూపాయలు కులాయి కనెక్షన్లు ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని గుర్తు చేశారు. విజయనగరం అభివృద్ధి కోసం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేసిన కృషి ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. మేయర్ కార్పొరేటర్లు చేయాల్సిన ప్రారంభోత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొని హుందాతనాన్ని కోల్పోకూడదని సూచించారు. వైకాపా నాయకులు చేపట్టిన 3 యాత్రలు అట్టర్ ఫ్లాప్ అయినా ఫ్రస్ట్రేషన్ లో సహనాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మిత్రుడు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఈ మధ్య జరిగిన సంఘటనలు అయితే గుర్తొస్తూ ఉన్నాయి. ఈ మధ్య గడప గడపకి శాసనసభ్యుల యాత్ర, జిల్లా జిల్లాకి మంత్రులు బస్సులో యాత్ర, ముఖ్యమంత్రి దావోస్ యాత్ర, మొత్తం 3 యాత్రలు అట్టర్ ఫ్లాప్. ఈ యాత్రలో కూడా ప్రజల నుంచి స్పందన లేదు. ప్రజలు ఈ మధ్యకాలంలో చేసిన పెద్ద యాత్ర ఒక జాతరలాగా వెళ్ళింది మాత్రం ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడికే. ఆ రోజు నుంచి ఈరోజు వరకు చూస్తున్నా ప్రతి మంత్రిలో శాసనసభ్యుల్లో ఒక ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. నిన్న మొన్న అయితే ఒక ఈయన ఎమ్మెల్యే గురించి చెప్పారు, కానీ ఒక ఎమ్మెల్సీ, ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడు, ఏదో ఈడ్చి కొట్టేస్తాను, ర్యాక్ కొట్టేస్తాను, ఇది కొట్టేస్తాను అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాలేదు. అంటే ప్రజలు చీ అని వీళ్ళని అంటున్నారన్న సంగతి వీళ్ళకి అర్థమైపోయి ఒక ఫ్రస్ట్రేషన్లో ఇవన్నీ. ఇప్పుడు మా మిత్రుడు చెప్పిన దానికి ఎలా ఉందంటే మేము కంపేర్ చేయకూడదు. ఇలా సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఇక్కడ సంతకాల మంత్రి అని ఒకటి కట్టారు. ఒక 4 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేస్తే కానీ ఆ సంతకాలం ఎంత తయారవదు. రైల్వే, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే, మున్సిపాలిటీ 4 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసి ఆ సంతకాలం ఎంతని కట్టి కనీసం ఆయన రిబ్బన్ కట్ చేయాలి. దట్ ఈజ్ అశోక్ గజపతిరాజు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు కొళాయిలు కూడా వెళ్ళిపోయి అంటే వీళ్ళు బుర్రలు పని చేయట్లేదు. అందువల్ల అలాంటివి ఏదైనా మేజర్ ఇష్యూస్ మేజర్ చూడండి, ఎమ్మెల్యే చేయవలసిన పని ఎమ్మెల్యేలు చేయండి, కార్పొరేటర్లు చేయవలసిన పని కార్పొరేటర్లు చేస్తారు. అంతే తప్ప మీరు ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు అదే ఎమ్మెల్యే అతగాడి పేరేటో తెలియదు, ఏవో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మనిషిని తర్వాత బుర్ర తిరుగుతుంటుంది. బుర్ర తిరగగానే ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బీపీ చెక్ చేసుకోవాలి. అంతేగాని బుర్ర తిరుగుడు మాట్లాడితే ప్రజలు సహించరు. అందరికీ నమస్కారం అండి. గడిచిన 3 ఏళ్ళలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఏది జరగలేదు. ఈ వాటర్ స్కీమ్ చూసుకుంటే అమృత స్కీమ్ అనేసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2019లో ఉన్నప్పుడు వాటర్ స్కీమ్ అనేది అశోక్ గారు చొరవతో ఇంటింటికి కొలాయి 200 రూపాయలు కొలాయి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన శాసనసభ్యులు వీరభద్రస్వామి గారు ఇంటింటికి వెళ్ళి ఆయన కొలాయిలు ఓపెన్ చేస్తూ కొబ్బరికాయలు కొట్టుకుంటే, అంటే మేయర్ చేయవలసిన పని కార్పొరేటర్ చేయవలసిన పని కాకుండా ఈయన అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఈయన చేయడం అనేది పద్ధతి కాదు. ముందు జనాలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ కార్యక్రమాలు చేసి ఈ కొబ్బరికాయలు కొట్టడం అనేది కానీ ఈ కొలాయిలు ఓపెన్ చేయడం అనేది మానుకొని జనాలకి ఏ పని అయితే ఉపయోగంగా ఉంటుందో ఆ కరమైన ఆ పనులు చేస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.